156 పెరట్లో భయంకర శబ్దం. ఆ రత్నాన్ని నేనే తీశానని చాందిని చెప్పడంతో కొద్దిగా కోపం తెచ్చుకున్న నంది. ఆ రత్నం నువ్వే తీస్తే అపర్ణ మీద దొంగతన నేరం మోపినప్పుడు ఎందుకు నోరు విప్పలేదు చెప్పు అని అడిగాడు. అయినా కూడా చాందిని మౌనంగా ఉంది. నిజం చెప్పు చాందిని, ఎందుకు నువ్వప్పుడు మౌనంగా ఉండిపోయా అని మళ్లీ అడిగాడు. అతను అలా అడగ్గానే, ఐఎమ్ సారీ నంది, ఆ రోజు నేను చాలా భయపడ్డాను. చెరువు దగ్గర జరిగిన సంఘటనతో దీనికి కనెక్ట్ అవుతుందని, మీరపర్ణని ఇంట్లోంచి వెళ్లగొడతారని నేను అసలు ఊహించలేదు అని తలదించుకుని గిల్టీగా చెప్పింది చాందిని. నందికి ఒళ్ళు మండింది. కాని అంతా జరిగిపోయాక ఇప్పుడు చాందిని మీద కోపం తెచ్చుకుని కూడా ప్రయోజనం లేదని, తనే తొందరపడకుండా ఉండాల్సిందనే బాధపడ్డాడు. నేనెందుకలా చేశాను, నాకప్పుడు ఏదయం పట్టుకుందో ఏంటో, నిజానిజాలు తెలుసుకోకుండా అపర్ణని ఇంట్లోంచి వెళ్లగొట్టాను. అప్పటికీ తను తప్పు చేయలేదని, తనకేమీ తెలియదని మొత్తుకుంటూ ఏడుస్తూనే ఉంది. కాని నేనే మూర్ఖంగా మొండి పట్టుదలకి పోయి తనని బాధ పెట్టాను అని అపర్ణని తలుచుకుంటూ కుమిలిపోయాడు నంది. కాసేపటికి ఎందుకో తనకి గుండె పట్టేసినట్టయింది. తన మీద తనకే చాలా కోపం వచ్చి మొహం ఎర్రపడింది. అదంతా గమనిస్తున్న చాందిని నందికి తన మీద కోపం వచ్చిందేమోనని భయపడిపోయింది. పిడికిలి బిగిస్తూ ఓపించేస్తూ తన ఎమోషన్స్ కంట్రోల్ చేసుకుంటూ ఉన్నాడు నంది. అది చూసిన చాందిని, నంది ఇదంతా నా వల్లే అయిందని తెలుసు, నిన్ను క్షమించమని అడగలేను, ఇది క్షమించేంత చిన్న తప్పు కాదని నాకు అర్థమైంది. అసలు ఆ రోజు నుంచి నన్ను నేను క్షమించుకోలేకపోతున్నాను. కాని అపర్ణని మిమ్మల్ని తప్పకుండా కలిపి తీరుతాను. ఆ విధంగా అయినా ఈ గిల్టీని పోగొట్టుకుంటానేమో. అయితే ఎవరూ తనని ఉపయోగించుకోవాలనుకుంటున్నారు, ఆ సంగతి కూడా మనం చూడాలి. ముందైతే ఇప్పుడు మనం ఇంటికి వెళ్లడం చాలా అవసరం అని మెల్లగా చెప్పింది చాందిని. ఆ తర్వాత కార్ స్టార్ట్ చేసి రోడ్ల మీద ఉరకలు వేయించింది. దారి పొడవునా నంది ఏం మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయాడు. మరోవైపు అమర్నాథ్ తన ప్రిపరేషన్ చేసుకుంటూ బిజీగా ఉన్నాడు. పిశాచాల ఆత్మలను బంధించిన ఆ మట్టి కుండ ఎక్కడుందో వెతకమని కళావతిని పంపించాడు. తన దగ్గర బందీలుగా అపర్ణ తప్ప ఎవరూ లేకపోవడంతో అపర్ణ మీదే వశీకరణం చేసి ఆ ఆటలో పావుగా ఉపయోగించుకోవాలనుకుని తనకు ఎదురుగా ఒక మూలన కూర్చున్న అపర్ణ దగ్గరికి వెళ్లి, నీకు మరొక చివరి అవకాశం ఇస్తున్నాను, ఇది గనక నువ్వు చేయలేకపోతే ఇక నా దగ్గరికెప్పటికీ రాకు. నువ్వు నా నుండి కోరుకున్న ఆ జ్ఞానాన్ని కూడా నేను నీకివ్వలేను. ఆ జ్ఞానం పొందాలంటే నువ్వు ఈ పని చేసి తీరాలి, లేదంటే ఎప్పటికీ నీ పగ పూర్తి కాదు, అసంపూర్ణంగానే ఉండిపోతావు అని మాటలతో రెచ్చగొట్టి ఆమెను వశపరుచుకునే ప్రయత్నం చేస్తూ కోపంగా అన్నాడు అమర్నాథ్. అపర్ణకు రోషం ముంచుకొచ్చింది. వెంటనే పైకి లేచి, ఆ రోజు అలా జరిగిందని, ప్రతిసారి అలానే జరుగుతుందని అనుకోకు, ఈసారి ఎవరు నన్ను ఆపాలని ప్రయత్నించినా చచ్చిపోతారు, వాళ్లందరినీ చంపేస్తాను, నా పగ తీర్చుకోకుండా నన్నెవ్వరూ ఆపలేరు అమర్నాథ్ అని కోపంగా గట్టిగా అరిచింది అపర్ణ. తనకు కావాల్సింది కూడా అదే కాబట్టి ఏదో సాధించినట్టు వంకరగా నవ్వాడు అమర్నాథ్. ఇదే ఇదే ఈ రోషమే, ఈ పౌరుషమే నాకు కావాలి, నీ కోపాన్ని ఆ కైలాష్ మీద ఉపయోగిస్తాను అని మనసులో అనుకుంటూ నంది కుటుంబంపై దాడి చేయడానికి అపర్ణను సిద్ధం చేస్తూ ఉన్నాడు అమర్నాథ్. ఇది తెలియని మహి, కైలాష్ టెర్రస్ మీద నిలబడి మాట్లాడుకుంటూ ఉన్నారు. మహీకి దగ్గరగా జరిగి ఆమె చేతులను ముట్టుకున్న కైలాష్ ఆమె చెంపల మీద వాలుతున్న జుట్టును పక్కకి తొలగించి, మహి ఎక్కువగా ఆలోచించి మనసు పాడు చేసుకోకు, నేను నిన్ను ప్రేమిస్తున్నప్పుడు నీకు దూరంగా ఎలా ఉండగలను నువ్వే చెప్పు, చిత్రలేఖకి విముక్తి లభించడం ఒక్కటే నాకు కావాలి. ఇక చాందిని విషయానికొస్తే తనకి మనిద్దరం పెళ్లి చేసుకోబోతున్నామని తెలుసు, మరలాంటప్పుడు ఎందుకు నీ మనసు కష్టపెట్టుకుంటావు అని ప్రేమగా అడిగాడు కైలాష్. అతని మాటలకు కరిగిపోయి అతని గుండెల మీద వాలిపోయింది మహి. కైలాష్ ని గట్టిగా కౌగిలించుకుని, నువ్వెప్పటికీ నాతోనే ఉండిపోవాలి, ప్రేమన్న చోటే స్వార్థం కూడా ఉంటుంది కదా, నువ్వు నాకు మాత్రమే సొంతమనే స్వార్థం తప్ప కైలాష్ అని ప్రేమగా ప్రశ్నించింది మహి. ఆమె తలమీద చేయి వేసి ప్రేమగా నిమిరాడు కైలాష్. ఆమె కళ్లల్లోకి సూటిగా చూస్తూ నుదుటి మీద ముద్దు పెట్టుకున్నాడు. ఇద్దరూ కాసేపు అలా చల్లగారిని ఆస్వాదిస్తూ ఒకరి కౌకెట్లో మరొకరుండిపోయారు. రాత్రి చీకట్లు మరింత ముసురుకున్నాయి. అర్ధరాత్రి దాటిపోయింది. మహీ కౌకెట్లో ఉన్న కైలాష్, ఇక పడుకుందాం మహీ అని మెల్లగా అడిగాడు. సరే అంటూ గుడ్ నైట్ చెప్పి అక్కడి నుండి వెళ్లబోయింది మహీ. ఇలా వెనక్కి తిరగ్గానే చాందిని కారు ఇంటికి కొద్ది దూరంలోనే ఉన్నట్టు గమనించింది. అప్పటికే కైలాష్ కూడా కార్ సౌండ్ విన్నాడు. అది చాందిని కారు కదా అని ఆశ్చర్యపోతూ తనలో తానే అనుకున్నాడు కైలాష్. అది చూసిన మహి, ఏమైంది కైలాష్, ఎందుకు ఆగిపోయావు అని తీయగా అడుగుతూ కారు శబ్దం విని,
అయ్యో అన్నయ్య చందనే వస్తున్నట్టున్నారు అని మనసులో అనుకుని టెన్షన్ పడసాగింది. మరోవైపు కారు దిగ్గానే, నంది మీరు లోపలికి వెళ్ళండి, నేను పార్క్ చేసి వస్తాను అని చెప్పింది చాందిని. సరేనంటూ మెయిన్ గేట్ తెరుచుకుని లోపలికి వెళ్తున్న నంది ఒక్కసారిగా ఆగిపోయాడు. పైన బాల్కనీలోంచి కైలాష్ తనను గమనిస్తూ ఉండడం చూసి ఒక్కసారిగా టెన్షన్ వేసింది. అంతలో చాందిని కూడా అతని వెనకే వచ్చి కైలాష్ తమను చూస్తున్నట్టు గమనించింది. వీళ్ళిద్దరినీ పైనుండి చూస్తున్న కైలాష్, ఏమవుతుంది ఇక్కడ, చాలా విచిత్రంగా ఉంది, వాళ్ళిద్దరూ కలిసి ఎక్కడికో వెళ్ళొస్తున్నట్టున్నారు అని మనసులో అనుకున్నాడు. వెంటనే తన పక్కనే ఉన్న మహీ వైపు చూశాడు. అప్పటికే ఆమె కంగారు పడుతూ ఉండడం గమనించాడు. అంటే దీనర్థం మహీకి కూడా వీళ్ల గురించి తెలుసన్నమాట, అయినా నాతో అబద్ధం చెప్పిందా అని అనుకున్నాడు కైలాష్. మహీ, నంది, చాందిని ముగ్గురు షాక్ అవుతూ ఒకరి మొహాలొకరు చూస్తూ ఉండిపోయారు. మహీ వైపు కోపంగా చూశాడు కైలాష్. అతని చూపులకు ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థంకాని మహీ మౌనంగా ఉండిపోయింది. అప్పుడే నంది, చాందినిలను మరోసారి చూసి వేగంగా కిందికి వెళ్లాడు కైలాష్. వెంటనే మహీ అతన్ని ఫాలో అవుతూ తను కూడా కిందికి వెళ్లింది. ఇప్పుడు కైలాష్కి ఏం చెప్పాలో నాకు అర్థం కావడం లేదు, నువ్వే చూస్తూ ఉండు, తనిప్పుడొచ్చి మనల్ని 190 ప్రశ్నలు అడుగుతాడు అని కంగారుగా చెప్పాడు నంది. నంది, చాందిని కలిసి ఇటెళ్లారు, ఆ విషయం నా దగ్గరెందుకు దాస్తున్నారు, వాళ్ల గురించి మహీ కూడా నాతో అబద్ధం ఎందుకు చెప్పింది అని మనసులో అనుకుంటూ వాళ్ల వైపు కోపంగా చూస్తూ వస్తున్నాడు కైలాష్. మరోవైపు నంది, చాందిని కూడా కైలాష్ తమను ఏమడుగుతాడో అని, వాటి నుండి ఎలా తప్పించుకోవాలని ఆలోచిస్తూ ఉన్నారు. అయితే చాందిని మాత్రం కొంచెం ధైర్యంగా ఉండడానికి ప్రయత్నిస్తూ, మీరేం కంగారు పడకండి నంది, దీన్ని ఎలా హ్యాండిల్ చేయాలో నాకు తెలుసు, నేను చూసుకుంటాను, మీరేం మాట్లాడకండి అని నందితో మెల్లగా చెప్పింది. సరే అంటూ తలూపాడు నంది. ఇద్దరూ వరండాలోకి చేరుకున్నారు. అప్పటికే అక్కడికొచ్చిన కైలాష్, మీరిద్దరు ఎక్కడికి వెళ్లారు, ఇద్దరు కలిసే వెళ్లారా అని కోపంగా అడిగాడు. వెంటనే చాందిని బలవంతంగా నవ్వుతూ, లేదు కైలాష్, అలా ఏం లేదు, జస్ట్ నాకు బోర్ కొడుతుంటే అలా ఊరంతా తిరిగొచ్చాను అని వెంటనే అబద్ధం చెప్పింది. ఆమె మాటల్ని నమ్మని కైలాష్, ఓహో ఇంత రాత్రిపూట ఊరంతా తిరిగొస్తున్నావా, వావ్, నంది నువ్వైనా నిజం చెప్పు అని నందిని సూటిగా అడిగాడు కైలాష్. ఏం చెప్పాలో అర్థం కాక చాందిని వైపు చూశాడు నంది. అది కైలాష్ అంటూ ఏదో చెప్పబోయింది చాందిని. నువ్వాగు చాందిని, నందే చెప్తాడో చూద్దాం అని సీరియస్ గా అన్నాడు కైలాష్. దాంతో ఇద్దరూ టెన్షన్ పడిపోయారు. అది కైలాష్, అది జస్ట్ అంటూ తడబడుతూ ఏదో చెప్పబోయాడు నంది. అతను సూటిగా ఏ విషయం చెప్పకపోవడంతో ఇద్దరూ అబద్ధం చెప్తున్నారని కైలాష్కు అర్థమైంది. అంటే నేనూహించింది నిజమే అన్నమాట, మీరు ముగ్గురు నా దగ్గర ఏదో దాస్తున్నారు, నిన్న కూడా మీరిద్దరూ వెళ్ళడం నేను చూశాను, ఇప్పుడు కూడా మీరిద్దరూ కలిసొచ్చారు, ఇప్పటికైనా నిజం చెప్పండి, అసలేం జరుగుతోంది అని నిలదీశాడు కైలాష్. వాళ్ళిద్దరూ ఏం మాట్లాడకుండా తలదించుకుని ఉండిపోవడంతో మహీ వైపు తిరిగిన కైలాష్, వాళ్ళు నిన్న ఎక్కడికి వెళ్లారో నీకు తెలిసే ఉంటుంది కదా మహీ, నువ్వైనా నిజం చెప్పు, అసలు వాళ్ళిద్దరి మధ్య ఈ బాండింగ్ ఎలా పెరిగింది, నువ్వు నాకెందుకు అబద్ధం చెప్పావు అని కోపంగా అడిగాడు. అతని ప్రశ్నకు సమాధానం చెప్పకుండా నంది వైపు చూసింది మహీ. కైలాష్ కి మరింత చిర్రెత్తుకొచ్చింది. ఆల్రైట్, మీరందరూ నా వెనకేదో పెద్ద కుట్ర చేస్తున్నట్టు నాకు అనిపిస్తోంది, అయినా నేను మీ ఫ్యామిలీకి చెందినవాణ్ణి కాదు కదా, ఎప్పటికీ పరా ఇవ్వండే అని ఎమోషనల్ గా చెప్పి అక్కడి నుండి వెళ్లబోయాడు కైలాష్. వెంటనే చాందిని కల్పించుకుని, ఆగు కైలాష్, నువ్వు నిజం తెలుసుకోవాలనుకుంటే నీకీరోజు పూర్తిగా చెప్తాను, అంతేగాని మమ్మల్ని అపార్థం చేసుకోకు అని సీరియస్ గా చెప్పింది. ఆ మాట విని కైలాష్ ఆగిపోయాడు. చాందిని అతనికి దగ్గరగా వెళ్ళింది. నువ్వు చూసింది నిజమే కైలాష్, నిన్న మేమిద్దరం కలిసి వెళ్లాం అని చెప్పి నంది వైపు చూసింది చాందిని. ఆ రత్నం గురించిన పూర్తి వివరాలు ఈరోజు కైలాష్ కి చెప్పేస్తుందేమోనని నంది భయపడుతుండగా నోరు విప్పిన చాందిని, నంది చూడండి, మనమేదో కుట్రలు పన్నుతున్నామంట, తను పరాయివాడట, ఎన్ని పెద్ద మాటలు మాట్లాడుతున్నాడో మీరు వింటున్నారు కదా, ఇప్పటికైనా తనకు నిజం చెప్పేద్దాం అని నందిని చూస్తూ చెప్పింది చాందిని. కైలాష్ తో ఏం చెప్పాలో తెలియక చాందిని ఏం ప్లాన్ వేసిందో అర్థం కాక నీళ్లు నములుతూ ఉండిపోయాడు నంది. మేమిద్దరం అపరాన్ని వెతుకుతున్నాం అని చాందిని చెప్పగానే కైలాష్ షాక్ అయ్యాడు. నాకేం అర్థం కాలేదు అని అయోమయంగా చెప్పాడు కైలాష్. చాందిని అప్పటికే తన మనసులోనే ఒక కథ అల్లేసుకుంది. యాక్చువల్లీ అపర్ణ వదిన కోసం నంది వెతుకుతున్నాడు, ఇద్దరు ప్రేమికులు విడిపోతే ఎంత బాధగా ఉంటుందో నీకు తెలిసిందే కదా, అపర్ణ కోసం చింతిస్తూ బాధపడుతున్న నంది నాకు పాత బ్రిడ్జ్ దగ్గర కనిపించాడు, వెంటనే నా కార్ ఎక్కమని అడిగాను, ఆ తర్వాత ఇద్దరం కలిసి అపర్ణ కోసం ఊరంతా వెతికాం అని చెప్పింది చాందిని. ఆమె అలా చెప్పగానే
రిలాక్స్ గా ఫీల్ అయి ఊపిరి పీల్చుకున్నాడు నంది. అవును కైలాష్, మహి మీద అపర్ణ అటాక్ చేసినప్పుడు తనని ఆ పరిస్థితుల్లో చూసి నేను తట్టుకోలేకపోయాను. నేను చేసిన దానికి గిల్టీగా ఫీల్ అయ్యాను, అందుకే ఈ విషయం ఎవరికీ చెప్పలేకపోయాను అని బాధగా చెప్పాడు నంది. అతని మాటలు విని కైలాష్ ముందుకొచ్చాడు. ఇదే నిజమైతే మీరు విషయాన్ని ఎందుకు దాచాలని అనుకున్నారు? మీరు తప్పు చేయనప్పుడు దీనికి భయపడుతున్నారు అని సూటిగా ప్రశ్నించాడు కైలాష్. నీకు ముందే చెప్పాను కదా కైలాష్, అపర్ణతో నేను ప్రవర్తించిన తీరుకు సిగ్గుపడుతున్నాను. నా గురించి ఎవరూ తప్పుగా అనుకోకూడదని నేనెవరికీ చెప్పలేదు అని చెబుతూ మెల్లగా చాందిని వైపు చూశాడు నంది. అప్పటికే చాందిని కూడా అతన్నే చూస్తూ ఉంది. ఆ మాటలు విన్న కైలాష్ నంది దగ్గరికి వెళ్లి అతని చేతులు పట్టుకుని, ఎవరేమనుకుంటారు నంది, దానిలో తప్పేముంది, అపర్ణ నీ భార్య అని చెప్పి, సరే లోపలికి వెళ్దాం పద అని నందిని తీసుకుని నడిచాడు. అలా ఇద్దరు ఇంట్లోకి వెళ్లాక తన రూమ్ వైపు వెళ్తుండగా కైలాష్ కి ఒక శబ్దం వినిపించింది. వెంటనే ఆగిపోయిన కైలాష్, నంది నీకేదైనా శబ్దం వినిపించిందా అని అనుమానంగా అడిగాడు. శబ్దం వినిపిస్తుందేమోనని చెవులు రిక్కించి విన్నాడు నంది. అతనికేమీ వినిపించకపోవడంతో, లేదే నాకేం వినిపించట్లేదు అని చెప్పాడు. ఆ శబ్దం మళ్లీ వినిపించింది. ఇంట్లో ఉన్న గిన్నెలను కింద పడేస్తున్న శబ్దం అది. ఈసారి క్లియర్ గా వినిపించేసరికి అందరూ విన్నారు. అందరికీ గుండె జారినట్టయింది. అది విన్న నంది, మీరందరు ఇక్కడే ఉండండి, నేను వెళ్లి చెక్ చేస్తాను. నాకు తెలిసి వెనక గేటు తీసున్నట్టుంది, ఏదో జంతువు లోపలికి వచ్చినట్టుంది, దాన్ని బయటికి తోలొస్తాను అని చెప్పి పెరట్లోకి వెళ్లాడు. అప్పటికే అర్ధరాత్రి దాటడంతో అందరికీ గుడ్ నైట్ చెప్పి చాందిని తన గదిలోకి వెళ్లిపోయింది. కైలాష్ మహి మాత్రం అక్కడే నిలబడి ఉండిపోయాడు. పెరట్లోకి వెళ్లిన నంది అక్కడ దృశ్యం చూసి షాక్ అయ్యాడు. పెరడంతా చిందరవందరగా ఉంది. మొక్కలన్నీ వేళ్లతో సహా పీకబడి అడ్డదిడ్డంగా పడున్నాయి. ఎవరో ఆ నేలను గుణపం పెట్టి తవ్వినట్టు అక్కడంతా చిన్న చిన్న గుంతలున్నాయి. అది చూసి నంది షాక్ అయ్యాడు. అక్కడేం జరుగుతుందో అతనికి అర్థం కాలేదు. చిత్రలేఖ వార్నింగ్. ఏదో శబ్దం రావడంతో అదేదో జంతువై ఉంటుందని నేను చూసొస్తానని పెరట్లోకి వెళ్లిన నంది అక్కడంతా గుంతలు తవ్వి ఉండడం చూసి ఆశ్చర్యపోయాడు. వాటినెవరు తవ్వారో అర్థం కాక అయోమయంగా చూస్తూ ఉన్నాడు. ఏంటిదంతా, ఎవరు చేశారు, ఏదైనా పందికొక్కొచ్చిందా, ఏమోలే పొద్దున్నొచ్చి చూద్దాం అని మనసులో అనుకుంటూ ఇంట్లోకి వెళ్లడానికి వెనక్కి తిరిగాడు. కాని అప్పుడే సన్నగా గాలి వీచింది. తన వెనుక ఎవరో ఉన్నట్టనిపించి సడన్ గా వెనక్కి తిరిగాడు. కాని అక్కడెవ్వరూ లేరు. తను భ్రమపడుతున్నాడేమో అనుకుని మళ్లీ ఇంటి లోపలికి వెళ్లబోయాడు. అప్పుడే అతనికి ఒక వింత నవ్వు వినిపించింది. ఆ నవ్వు అక్కడ ప్రతిధ్వనించింది. పెరట్లోకి పడే లైట్ల వెలుగు కూడా సడన్ గా ఆఫ్ అయిపోయి పెరడు మొత్తం కంప్లీట్ గా చీకటిగా మారిపోయింది. ఏం జరుగుతుందో అర్థం కాక వరండాలో ఉన్న కైలాష్ మహిళకి ఒక్కసారిగా భయం వేసింది. అక్కడంతా చీకటిగా అయిపోయేసరికి నందికి కూడా భయంతో ఒళ్ళు జలధరించింది. ఎవరు, ఎవరది అని వణుకుతున్న గొంతుతో భయంగా అడిగాడు. అంతే, ఒక్కసారిగా ఎవరో అతన్ని వెనుక నుండి నెట్టినట్టు తూలి ముందుకు పడ్డాడు. కింద పడ్డ నంది ఏం జరుగుతుందో అర్థం కాక అయోమయంగా చూస్తూ ఉంటే, నేను నీ మృత్యువన్రా అని గట్టిగా అరుపు వినిపించింది. ఆ వికృతమైన గొంతు విని మరింత భయపడిపోయాడు నంది. ఎవరు మీరు, ఏం కావాలి అని ఆ చీకట్లో కళ్ళప్పగించుకుని చూస్తూ అడిగాడు నంది. నేనడిగింది ఇవ్వకపోతే చస్తావు, ఈరోజు నా చేతిలో చావకుండా నిన్నెవ్వరూ తప్పించలేరు అని మళ్లీ గట్టిగా అరుపులు వినిపించాయి. నంది అయోమయంగా చూశాడు. ఒకవేళ భైరవి వచ్చిందేమో అనుకుని, ఏం కావాలి నీకు, చెప్పు నన్నేం చేయమంటావు అని వణుకుతున్న గొంతుతో భయంగా అడిగాడు. ఆ మట్టి కుంటనే నాకు తెచ్చిపో అని గొంతు వినిపించింది. అది మరెవరో కాదు, కళావతి. ఆత్మలను బంధించిన కుండ కోసం వెతుకుతూ వచ్చింది. కళావతి అరుస్తున్నా నంది ఏం చెప్పకపోవడంతో అమాంతం అతన్ని గాల్లో పైకి లేపి ఒక్కసారిగా కింద పడేసింది కళావతి. నందికి దెబ్బలు తగిలే, చేతి నుండి రక్తం కారుతూ నొప్పిగా ఉంది. ఆ నొప్పిని భరిస్తూ, ఏం మట్టికుండా, నువ్వేం మాట్లాడుతున్నావో నాకేం అర్థం కావడం లేదు, నీకేం కావాలో స్పష్టంగా చెప్పు అని కాస్త ధైర్యం తెచ్చుకుని సూటిగా అడిగాడు నంది. అతనలా అడగ్గానే కళావతికి ఒళ్ళు మండింది. నందిని మళ్లీ గాల్లోకి పైకి లేపి అలా గాల్లోనే అతన్ని తేలియాడిస్తూ ఉంచింది. కైలాష్, నన్ను కాపాడు, ఇది నన్ను చంపేస్తోంది, తొందరగా రా అని గట్టిగా అరిచాడు నంది. అతని అరుపులు విని వెంటనే కైలాష్ మహి ఇద్దరూ కంగారుగా పెరట్లోకి పరిగెత్తుకుంటూ వచ్చారు. మరోవైపు
గదిలో ఉన్న చాందినికి కూడా నంది అరుపులు వినిపించాయి. ఓ మై గాడ్, మళ్ళీ ఏదో పెద్ద ప్రమాదమే ముంచుకొచ్చినట్టుంది. ఈసారి దాన్ని మళ్లీ ఉపయోగించాలి అని అనుకుంటూ కంగారుగా లేచింది చాందిని. నందిని గాల్లోకి లేపిన కళావతి అతన్ని దూరంగా విసిరికొట్టింది. ఈసారి నంది రెండు కాళ్లకు దెబ్బలు తగిలే బాధతో ఏడుస్తూ ఉన్నాడు. చిత్రలేఖ, ఎందుకు నన్ను ఇలా బాధ పెడుతున్నావు? నేను నీ హర్షవర్ధన్ ఫ్రెండ్ని అని ఇంకేదో చెప్పబోయాడు నంది. కాని కళావతి కోపంతో ఊగిపోయింది. దాని పేరెత్తకురా, నేను కళావతిని అని కోపంగా అరిచింది. పెరట్లోకొచ్చిన మహి కైలాష్లకు అక్కడంతా చీకటిగా ఉండడం వల్ల నంది అరుపులు వినిపిస్తున్నాయే తప్ప ఏమీ కనిపించడం లేదు. దాంతో ఎక్కడున్నా నంది అని గట్టిగా అరిచాడు కైలాష్. కాని అప్పటికే గాయాల పాలైన నంది మెల్లమెల్లగా స్పృహ కోల్పోతూ ఉన్నాడు. అంతలో అక్కడికొచ్చిన చాందిని ఏదో మంత్రం పఠిస్తున్నట్టు ఏదో చదువుతూ చిన్న చిటికి వేసింది. అంతే, చీకట్లు చెదిరిపోయి అక్కడంతా వెలుగుపరుచుకుంది. వెంటనే నంది దగ్గరికి వెళ్లి అతని ముందు నిల్చుంది చాందిని. కళావతి ఈసారి చాందిని మీద కూడా దాడి చేయాలని ట్రై చేసింది. కాని ఏదో రక్షణ కవచం ఉన్నట్టనిపించి ఎంత ప్రయత్నించినా సరే వాళ్లని చేయలేకపోయింది. నంది చాందినీల మీద దాడి చేయాలని పదే పదే ప్రయత్నించింది కళావతి. కాని ఆమె ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. ఇక చేసేది లేక తోక ముడుచుకుని వచ్చిన దారినే వెనక్కి వెళ్లిపోయింది. ఆమె వెళ్లిపోగానే ఎలక్ట్రిసిటీ వచ్చింది. ఆ ఇంట్లో లైట్స్ అన్ని ఆన్ అయ్యాయి. పెరట్లో కూడా వెలుగులు పరుచుకున్నాయి. వెంటనే కైలాష్, మహి ఇద్దరూ నంది దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్లారు. కైలాష్కి చాలా వింతగా అనిపించి, ఏంటిది నువ్వెలా చేసావు అని చాందినీని ఆసక్తిగా అడిగాడు కైలాష్. అతని మాటలకు చాందిని సమాధానమిస్తూ, ఇవన్నీ తర్వాత మాట్లాడుకోవచ్చు కైలాష్, ముందైతే నందికి హెల్ప్ చేయాలి అని నంది వైపు చూస్తూ చెప్పింది. నంది స్పృహలో లేడు. అతన్నందరూ పట్టుకుని తన గదిలోకి తీసుకెళ్లారు. మరోవైపు కళావతి ఓడిపోయిందన్న సంగతి అమర్నాథ్కి తెలిసిపోయి కోపంతో పగతో రగిలిపోయాడు. పాత బంగ్లాలో ఉన్న వస్తువులన్నింటినీ నేలకు విసిరికొట్టాడు. అయినా అతని కోపం చల్లారలేదు. ఎందుకు, ఎందుకు నేను ఇన్నిసార్లు ఓడిపోతున్నాను? ఇన్ని సంవత్సరాలు గడిచినా ఒక్కసారి కూడా విజయం సాధించలేకపోయాను, ఎందుకు అని ఆ భవనం తత్తరిల్లిపోయేలా గట్టిగా అరిచాడు అమర్నాథ్. అలా అరుస్తూ తిరుగుతూ తన కోపాన్ని కంట్రోల్ చేసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఆ మట్టి కుండ ఎంతో సులువుగా నాకు దొరికేది, కాని ఆ కళావతి ఎందుకు పనికిరాని కుర్రనాయాళ్ల ముందు ఓడిపోయింది. ఇలా ఇంకెంతకాలం నా ఓటమికి నేనే బాధపడుతూ కుమిలిపోవాలి. ఇక నుండి ఇలా ప్రయత్నించి లాభం లేదు. ఇంకేదో పెద్ద పథకమే వెయ్యాలి, కట్టి దెబ్బ కొట్టాలి అని తనలో తానే అనుకుంటూ రగిలిపోయాడు అమర్నాథ్. ఇలా ఆలోచిస్తున్న అమర్నాథ్కి ఆ బంగ్లాలో ఒక మూల కూర్చుని ఎటో చూస్తున్న అపర్ణ కనిపించింది. ఆమెను చూస్తూ వంకరగా నవ్వాడు. ఏదో ఒక విధంగా నా పని పూర్తి చేసుకోవాలి, 600 విజయం సాధించాలి. నీ కళ్ల ముందు శత్రువున్నప్పుడు అతన్ని ఎదుర్కోవడం చాలా సులభం, అదే కనిపించని శత్రువుని ఎదుర్కోవడం చాలా కష్టం అని మనసులో అనుకుంటూ అపర్ణ దగ్గరికి వెళ్లాడు అమర్నాథ్. ఈసారి నువ్వు వాళ్ల మీద దాడి చేస్తావు, కాని ఎప్పుడు చేసేలా కాకుండా మరి కాస్త భిన్నంగా చేయాలి. నేను చెప్పినట్టు చెయ్యి, విజయం మనది అని అపర్ణతో గట్టిగా చెప్పాడు అమర్నాథ్. అలా చెప్పగానే ఏదో మంత్రం వేసినట్టు పైకి లేచి అతని వెనకే గదిలోకి వెళ్లింది అపర్ణ. మరోవైపు మహి, కైలాష్, చాందిని ముగ్గురు నంది ఎదురుగా కూర్చొనున్నారు. నందికి ఫస్ట్ ఎయిడ్ చేసి కొన్ని మెడిసిన్స్ ఇచ్చిన మహి చాందిని వైపే చూస్తున్న కైలాష్ని గమనించి, కైలాష్ నేను మేడం మీదకి వెళ్తున్నాను, నువ్వు నాతో వస్తావా అని అడిగింది. సరే అంటూ పైకి లేచి ఆమెతో పాటు మేడ మీదకి వెళ్లాడు కైలాష్. ఇద్దరూ కాసేపు మేడ మీద అటూ ఇటూ తిరిగారు. ఉన్నట్టుండి కైలాష్కి ఎదురెళ్లిన మహి, అసలు ఇదంతా ఎలా జరిగింది, ఎందుకు జరిగింది, అన్నయ్య మీద అటాక్ ఎందుకు చేశారు, ఇంతకీ ఎవరా పిశాచి అని ప్రశ్నల వర్షం కురిపించింది. ఏదో ఆలోచిస్తున్న కైలాష్ ఆమె మాటల్ని పట్టించుకోకుండా, అసలు ఆ చాందిని మన దగ్గరేదో దాస్తున్నట్టనిపిస్తోంది, మనం తన గురించి తెలుసుకోవాల్సింది చాలా ఉంది, ఏమంటావు మహి అని అడిగాడు కైలాష్. దాంతో మహికి కోపం ముంచుకొచ్చింది. నేనేం అడుగుతున్నాను, నువ్వేం చెప్తున్నావు, అసలు నేను అడిగింది విన్నావా? ఆ చాందినిని అనుమానించడం మానుకో, తనన్నయ్యకెంతో హెల్ప్ చేసింది, తను మా అన్నయ్య ప్రాణాల్ని కాపాడడం నువ్వు చూడలేదా కైలాష్ అని చిరాగ్గా అడిగింది మహి. అదే కదా నాకు అనుమానంగా ఉంది, ఆ ప్రేతాత్మని చాందిని ఎలా వెళ్లగొట్టింది, ప్రేతాత్మతో ఎలా ఫైట్ చేసింది, తనకన్ని శక్తులు ఎక్కడి నుంచొచ్చాయి, నందిని కాపాడి తన మీద నాకున్న అనుమానాన్ని రెట్టింపు చేసింది, ఆమె పద్ధతి నీకు వింతగా అనిపించలేదా అని సూటిగా అడిగాడు కైలాష్. మహీకిదంతా చిరాగ్గా అనిపించింది. అబ్బా వదిలేయచ్చు కదా, ఇప్పుడేమైందని, తను మా అన్నయ్య ప్రాణాలు కాపాడింది, నాకంతవరకే తెలుసు, అంతకు మించి నేను ఎక్కువగా ఆలోచించలేను,
అని సీరియస్ గా చెప్పింది మహి. అయినా సరే కైలాష్ మనసులో అనుమానాలు తొలగిపోలేదు. మహి కూడా చాందినికి సపోర్ట్ చేస్తూ ఉండడంతో కైలాష్ కి మరింత అనుమానం కలిగింది. మహి ఎప్పటి నుండి చాందినిని సపోర్ట్ చేస్తోంది? వీళ్ళిద్దరు ఎప్పుడు ఫ్రెండ్స్ అయ్యారబ్బా? నా వెనక ఏదో గూడుపోటాని నడుస్తోంది అని అనుమానంగా మనసులో అనుకున్నాడు కైలాష్. ఇలా అనుకుంటూ మహితో పాటు మళ్లీ మేడ మీద గాలిని ఆస్వాదిస్తూ వాకింగ్ చేస్తూ ఉన్నాడు. అప్పటికే రాత్రి ముగిసిపోయింది. వాళ్ళిద్దరూ కాసేపు నంది చాందినేల గురించి వాదన చేసుకుంటూ ఉన్నారు. మరి కాసేపట్లో తెల్లవారబోతోంది. అబ్బా, రాత్రి ఎలా గడిచిపోయిందో అర్థం కాలేదు. నాకు నిద్రొస్తోంది మహి, చాలా అలసిపోయాను, వెళ్లి పడుకుందాం పద అని మత్తుగా ఆవలిస్తూ టెర్రస్ మీద నుండి కిందికి దిగి గదిలోకి వెళ్లబోయాడు. అంతలో ఆగు అని ఎవరితో వాయిస్ వినిపించింది. అది విని వెనక్కి తిరిగి, ఏంటి మహి, ఎందుకు పిలిచావు అని సీరియస్ గా అడిగాడు కైలాష్. నేనేం పిలవలేదే అని భుజాలెగరేస్తూ చెప్పింది మహి. కైలాష్ ఆశ్చర్యపోతూ చుట్టూ చూశాడు. అతనికి ఆ వాయిస్ మళ్లీ వినిపించింది. ఈసారి ఎటువంటి ముందస్తు ఇన్ఫర్మేషన్ లేకుండా చిత్రలేఖ నీడ అతని ముందు ప్రత్యక్షమైంది. అది చూసి కైలాష్ షాక్ అయ్యాడు. నువ్వు చిత్రలేఖవా లేదా భైరవివా అని అనుమానంగా అడిగాడు కైలాష్. నేను నీ చిత్రని హర్ష. ఈసారి నేను నీ సహాయం కోసం రాలేదు, నీకు వార్నింగ్ ఇద్దామని వచ్చాను అని చెప్పింది చిత్రలేఖ. వార్నింగా? దేని గురించి అని అయోమయంగా అడిగాడు కైలాష్. ఆ మాటలతో కైలాష్ కి కొంచెం దగ్గరగా వెళ్లిన చిత్రలేఖ, కైలాష్, ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. త్వరలో నువ్వు పెద్ద ప్రమాదంలో పడబోతున్నావు. అదేంటో నాకు తెలియదు, అదెంత ప్రమాదకరమో కూడా నాకు అర్థం కావడం లేదు. కానీ ఒక్కటి మాత్రం చెప్పగలను, రోజు రోజుకు నీకు శత్రువులు పెరిగిపోతున్నారు, నువ్వు వేసే ప్రతి అడుగు జాగ్రత్తగా వెయ్యాలి అని చెప్పింది చిత్రలేఖ. అది విని కైలాష్ ఆమె వైపు ఆశ్చర్యంగా చూశాడు. చిత్ర, నాకున్నది ఒకే ఒక్క శత్రువు, వాడెవడో నీకు కూడా తెలుసు అని కైలాష్ చెబుతుండగా, నీకు కంటికి కనిపించింది నిజమనుకోకు కైలాష్. కనిపించకుండా దాడి చేయడానికి నీ శత్రువు సన్నద్ధమవుతున్నాడు. అతన్ని ఎదుర్కోవాలంటే మరింత జాగ్రత్త అవసరం. నువ్వు వేసే ప్రతి అడుగు వాడికొక ఎదురుదెబ్బ కావాలి అని చెప్పి అక్కడి నుండి మాయమైంది చిత్రలేఖ. కానీ అని ఏదో చెప్పాలన్నట్టు గట్టిగా అరిచాడు కైలాష్. అప్పటికే చిత్రలేఖ అక్కడి నుండి వెళ్లిపోయిందని గ్రహించి మహీవైపు చూశాడు. దేని గురించి తను మాట్లాడుతోంది? పెద్ద ప్రమాదం పొంచి ఉందా? ఏంటో ఆ ప్రమాదం? నేను కొన్ని రోజులు గతంలోకి వెళ్లానో లేదో, ఇక్కడ పరిస్థితులన్నీ తారుమారయ్యాయి అని అన్నాడు కైలాష్. మరోవైపు కళావతి చేసిన దాడిలో నంది తీవ్రంగా గాయపడ్డాడు. అతని కాలు విరిగిపోయింది, నడవడానికి కూడా కష్టంగా ఉంది. కొన్ని రోజుల పాటు ఇంట్లోనే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. కైలాష్, మహి, చాందిని ముగ్గురూ నంది బాగోగులు చూసుకుంటూ ఉన్నారు. అయితే నందికొక విషయం అర్థం కాలేదు. అది కైలాష్ని అడుగుదామనుకుని నిన్న చిత్రలేఖ అడిగిన కుండేంటి అని అడిగాడు నంది. అది చిత్రలేఖ కాదు, ఒకవేళ చిత్రలేఖ అయితే అంత తొందరగా విడిచిపెట్టి వెళ్లదు అని మధ్యలో కల్పించుకుని చెప్పాడు కైలాష్. అతనలా చెప్పగానే నందికి కోపం ముంచుకొచ్చింది. ఆ పిశాచి వల్ల నాకిలాంటి పరిస్థితి వస్తే నువ్వేమో తొందరగా విడిచిపెట్టి వెళ్లదని చెప్తున్నావా? అంటే అది నన్ను తేలిగ్గా విడిచిపెట్టి వెళ్లిపోయిందనా నీ ఉద్దేశం అని కోపంగా అడిగాడు నంది. అక్కడందరూ మౌనంగా ఉండిపోయారు. కైలాష్ మాత్రం ఏదో ఆలోచిస్తూ ఆందోళన పడుతున్నాడు. అది గమనించిన నంది, మీరిద్దరూ కాసేపు మమ్మల్ని ఒంటరిగా వదిలేస్తారా, నేను కైలాష్తో కొంచెం మాట్లాడాలి అని చాందిని మహిళను చూస్తూ చెప్పాడు. అతని మాటలకు రెస్పెక్ట్ ఇస్తూ మారు మాట్లాడకుండా అక్కడి నుండి వెళ్లిపోయారు. ఏదో ఆలోచిస్తూ కూర్చున్న కైలాష్ ను డిస్టర్బ్ చేస్తూ, ఆ ఇప్పుడు చెప్పు, దేని గురించి అంతలా ఆలోచిస్తున్నావు? మహి కూడా చాలా టెన్షన్లో ఉన్నట్టు కనిపిస్తోంది. మీ ఇద్దరికి ఏమైంది? ఎందుకలా మొహాలు వేలాడదీసుకునున్నారు అని అడిగాడు నంది. నుదుటి మీద పట్టిన చెమట్లను ఖర్చీఫ్తో తుడుచుకుంటూ, టెన్షన్ పడకుండా ఎలా ఉండాలి చెప్పు. నిన్న రాత్రి నేను మహి మేడ మీద ఉన్నప్పుడు చిత్రలేఖ వచ్చింది. కొన్ని రోజుల్లో మనకేదో ప్రమాదం జరగబోతుందట, నా శత్రువులు రోజురోజుకి పెరుగుతున్నారట అని చెప్పాడు కైలాష్. ఆ ప్రమాదం గురించి ఏవైనా చెప్పిందా అని ఆరా తీశాడు నంది. లేదు, అదేంటో చెప్పలేదు, కానీ నేను దాని గురించి ఆలోచించే కొద్దీ తల పేలిపోతోంది, రాత్రి సరిగ్గా నిద్ర కూడా పట్టలేదు అని చెప్పాడు కైలాష్. అతని మాటలు విని నంది ఆలోచనలో పడ్డాడు. అంతలో ఏదో ఐడియా వచ్చినట్టు, అయితే ఒక పంచే కైలాష్ అని చెప్పాడు నంది. ఏంటన్నట్టు కనుబొమ్మలు ముడివేసి చూశాడు కైలాష్. ఆ ఐడియా ఏంటి? చిత్రలేఖ చెప్పిన ప్రమాదం ఏంటి? ఎపిసోడ్ 158, కనిపించని ప్రమాదం. చిత్రలేఖ చెప్పిన ప్రమాదం ఏమై ఉంటుందో అని ఆలోచిస్తున్న కైలాష్ తో నా దగ్గర ఐడియా ఉందని చెబుతాడు నంది. అదేంటని కైలాష్ అడగగానే,
ఈ ప్రమాదం గురించి చిత్రలేఖ పుస్తకంలో ఉండే అవకాశం ఉంది, వెళ్లి వెతుకుతాం అని చెప్తాడు నంది. ఆ మాటతో కైలాష్ వెంటనే లేచి పుస్తకాల గదిలోకి వెళ్లి చిత్రలేఖ పుస్తకాన్ని చేతుల్లోకి తీసుకుని వెతకడం మొదలుపెట్టాడు. పేజీలన్నీ తిరగేసినా కూడా ఎందులోనూ ఆ ప్రమాదం గురించి లేకపోవడంతో అదే విషయాన్ని నందితో చెప్పాడు కైలాష్. నందికి నిరాశగా అనిపించింది. అదే టైంలో మరో ఆలోచన వచ్చినట్టు కైలాష్ టైం ట్రావెలర్ని అడిగితే ఏదైనా సొల్యూషన్ చెప్తాడేమో అని అన్నాడు. ఎస్ నంది, నువ్వన్నది నిజమే, నేనిప్పుడే టైం ట్రావెలర్ దగ్గరికి వెళ్తాను అంటూ రూమ్ నుంచి కదిలాడు కైలాష్. ఇదిలా ఉంటే చిత్రలేఖ చెప్పిన ప్రమాదం గురించి ఆలోచిస్తూ కిచెన్ లో వంట చేస్తోంది మహి. మహిని గమనించిన చాందిని ఏమైంది అని అడిగింది. అదే చాందిని, పరిస్థితులు ఎలా మారుతున్నాయో నువ్వు చూస్తున్నావుగా. ఇంతకు ముందే చిత్రలేఖ వచ్చింది, ఏదో పెద్ద ప్రమాదం రాబోతుందని చెప్పింది. మనకేమో ఆ ఆయుధం ఇంతవరకు దొరకలేదు అని చెప్పి చాందిని వెనకాల కైలాష్ ని చూసి షాక్ అయిపోయి మాట మార్చేస్తూ, చాందిని ఆ కత్తివ్వు, కూరగాయలు కట్ చేయాలి అని అడిగింది. కానీ కైలాష్ కనిపెట్టేశాడు. మహి, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నన్ను చూసేందుకు మాట మారుస్తున్నావు? ఆయుధమేంటి, మీకు దొరకడమేంటి, దేని గురించి మాట్లాడుతున్నావు? నాకు తెలియకుండా ఇంట్లో ఏదో జరుగుతుంది, అది నాకెందుకు చెప్పట్లేదు అని కొంచెం కటువుగా అడిగాడు. ఏంటి కైలాష్, నువ్వు మరీను, ఈ మధ్యనే అనుమానాలు మరీ ఎక్కువైపోయాయి, గతంలోకి వెళ్ళొచ్చాక ఇలా ఎందుకు బిహేవ్ చేస్తున్నావు అంటూ మాట మార్చేసింది. దాంతో కైలాష్ ఏమీ మాట్లాడకుండా మహి వైపు సీరియస్ గా చూస్తూ టైం ట్రావెలర్ ని కలుసుకోవడానికి వెళ్లిపోయాడు. అమ్మయ్యా అని కైలాష్కేమీ తెలియలేదు అనుకుని మహి చాందిని ఊపిరి పీల్చుకున్నారు. టైం ట్రావెలర్ ని ఎప్పుడూ కలిసే చెరువు దగ్గరికెళ్లిన కైలాష్ చుట్టూ చూస్తూ, టైం ట్రావెలర్, నీ అవసరం మళ్లీ వచ్చింది, నాకేమీ తోచట్లేదు, నువ్వు నాకు సాయం చేయాలి అని అరిచాడు. ఆ అరుపులు ఇంకా పూర్తి కాకముందే కైలాష్ భుజం మీద చెయ్యి వేసి ముందుకొచ్చిన టైం ట్రావెలర్, ఏమైంది కైలాష్, చిత్రలేఖ వార్నింగ్ గురించే అంతలా ఆలోచిస్తున్నావా అని అడిగాడు. అన్నీ తెలిసే అడుగుతున్నావని నాకు తెలుసు, అసలు ఆ ప్రమాదం ఏంటో చెప్పు టైం ట్రావెలర్, అదేంటో తెలియక పిచ్చెక్కిపోతోంది, జుట్టు రాలిపోతోంది అని నిరాశగా అన్నాడు కైలాష్. ఆ మాటలకు చిన్నగా నవ్విన టైం ట్రావెలర్, ప్రతిదీ నేనే చెప్పాలన్న రూల్ ఏముంది కైలాష్, కొన్ని విషయాలు నీకు టైం వచ్చినప్పుడే తెలుస్తాయి, ఈ ప్రమాదం గురించి కూడా అంతే. కాకపోతే ఒక్కటి మాత్రం చెప్పగలను, ఈ ప్రమాదానికి పరిష్కారం ఈ ప్రాబ్లం ప్రారంభమైన ప్రదేశంలో దొరుకుతుంది అని చెప్పాడు. కైలాష్కేం అర్థం కాలేదు. అదే విషయం టైం ట్రావెలర్ కి చెబుదామని అనుకుంటుండగా టైం ట్రావెలర్ మాయమయ్యాడు. ఇక చేసేదేమీ లేక అక్కడి నుండి ఇంటికొచ్చి టైం ట్రావెలర్ కూడా ఏమీ చెప్పలేదని, కాకపోతే ఈ ప్రాబ్లం మొదలైన చోటే పరిష్కారం దొరుకుతుందని చెప్పాడని అన్నాడు. అవునా, మరిప్పుడెలా అని ఆలోచిస్తూ, సరే కైలాష్, దాని గురించి తర్వాత ఆలోచిద్దాం, ముందైతే కాసేపు బయటికెళ్లి మార్కెట్లో తిరిగొద్దాం పద, ఇంట్లో ఉండి ఉండి నాకు బోర్ కొడుతోంది అని కైలాష్ ని తీసుకుని బయటికి నడిచాడు నంది. ఇద్దరూ మార్కెట్ ఏరియాలోకి వచ్చారు. చుట్టూ చాలా మంది ఉన్న ఆ ప్రదేశంలో దారిలో కనిపించిన ప్రతి ఒక్కరితో మాట్లాడుతూ ఉన్నాడు నంది. కైలాష్ మాత్రం ఏమీ మాట్లాడకుండా ఏదో ఆలోచిస్తున్నట్టున్నాడు. ప్రాబ్లం మొదలైన చోటే పరిష్కారం అని టైం ట్రావెలర్ చెప్పాడంటే అని కైలాష్ ఆలోచిస్తుండగా తంగమని గుడిలో గంట శబ్దం వినిపించింది. అది వినగానే అక్కడికి దగ్గరలోనే ఉన్న గుడివైపు చూస్తూ నమస్కరించాడు నంది. కైలాష్, నువ్వేం బాధపడద్దు, పరిష్కారం అదే దొరుకుతుంది, ఆల్రెడీ చీకటి పడుతుంది, పద ఇంటికి వెళ్దాం అని వెనక్కి తిరిగాడు నంది. అంతలో ఆకాశంలో మేఘాలు కమ్ముకుంటున్నాయి, చిన్నగా ఉరుమల శబ్దం కూడా వస్తోంది. వర్షం పడేలా ఉండడంతో ఫాస్ట్ ఫాస్ట్ గా నడుస్తూ వెళ్తున్నారు. ఇంకో 50 అడుగులు వేస్తే ఇంటికి చేరుకునే దూరంలో దారి పక్కనున్న చెట్ల మధ్యలోంచి ఎవరో ఏడుస్తున్నట్టు శబ్దం వినిపించింది. కుక్క పెట్టి ఏడ్చినట్టుగా కాకుండా లోపలే ఏడుస్తున్నట్టు వినిపించడంతో ఒక్కసారిగా భయపడ్డ నంది, కైలాష్, ఆ చెట్ల చోటున ఎవరు ఉన్నట్టున్నారు అని భయంగా అన్నాడు. ఆ ఏడుపులు విన్న కైలాష్ ఎవరే ఉంటారు అని ఆలోచిస్తూ మొబైల్ టార్చ్ ఆన్ చేసి చూశాడు. అంతే, అతను షాక్ అయ్యాడు. అపర్ణ, నువ్విక్కడేం చేస్తున్నావు అని పెద్దగా అరిచాడు. అది విని నంది బిత్తరపోయాడు. తాను కూడా వెళ్లి అపర్ణని చూసి షాక్ అయ్యాడు. అయితే అప్పటిదాకా ఏడ్చిన అపర్ణ నంది కైలాష్ లో తనని చూడగాని ఏడుపు ఆపేసి సైలెంట్ గా అయిపోయి అమాంతం నేల మీద పడిపోయింది. ఒక్కసారిగా ఇద్దరిలోనూ నిశ్శబ్దం అలముకుంది. నందికి భయమేసింది. కైలాష్, మనం ఇంటికి వెళ్ళిపోదాం పద అంటూ ముందుకు కదిలాడు. నంది, నీకేమైనా పిచ్చి పట్టిందా, తను నీ భార్య, అలా వెళ్ళిపోతావేంటి, సాయం పట్టు, ఇంట్లోకి తీసుకెళ్దాం అని అన్నాడు. అప్పటికే వర్షం మొదలై చినుకులతో నంది కైలాష్ లు తడిసిపోయారు. పోతు కైలాష్, నాకెందుకో తేడాగా ఉంది, మనకు కనిపించినంత వరకు ఏడ్చి కనిపించగానే అలా పడిపోయిందంటే ఇదేదో పెద్ద ప్రమాదంలా ఉంది అని చెప్పాడు. కానీ కైలాష్ వినకుండా
అపర్ణను భుజం మీద ఎత్తుకుని ఇంటివైపు నడిచాడు. ఆ సమయంలో అపర్ణ మొహంలో చిన్న నవ్వు కనిపించింది. భారీ వర్షంలో తడుచుకుంటూనే అపర్ణను తన చేతుల్లో ఎత్తుకుని ఇంటికి చేరుకున్నాడు కైలాష్. వాళ్ల వెనకే నెమ్మదిగా నడుచుకుంటూ వచ్చాడు నంది. వాళ్లంతా ఇంటి లోపలికి చేరుకోగానే తుఫాను శాంతించింది. అపర్ణను చూడగానే మహి చాందిని ముఖాల్లో ఎక్స్ప్రెషన్స్ మారిపోయాయి. కైలాష్ కి సహాయం చేయడానికి ఫాస్ట్ గా అతని దగ్గరికి వెళ్లారు. అపర్ణ వదిన నీకెక్కడ దొరికింది, నందన్ నీకేమైంది, అనయ్య నువ్వు బానే ఉన్నావా అని ఆతృతగా ప్రశ్నించింది మహి. ఒక్కరు కూడా ఎలాంటి సమాధానం చెప్పలేదు. చాందిని కూడా అపర్ణ ఎక్కడ్నుండి వచ్చిందో అని ఆలోచిస్తోంది. అపర్ణను ఆమె గదిలోకి తీసుకెళ్లి పడుకోబెట్టిన తర్వాత కైలాష్ కూడా తన గదిలోకి వెళ్లి డ్రెస్ చేంజ్ చేసుకున్నాడు. పూర్తిగా తడిసిపోయిన తలను టవల్తో తుడుచుకుంటూ ఆలోచనలో పడ్డాడు కైలాష్. నంది చాందిని ఎక్కడికి వెళ్లారని నేను అడిగినప్పుడు వారు అపర్ణ కోసం వెతుకుతున్నారని మహి చెప్పింది. ఈరోజు నేను ఆమెను తీసుకొస్తే నమ్మలేనట్లు చూస్తూ వింతగా ప్రవర్తిస్తున్నారు. అపర్ణ ఎక్కడుందో వాళ్లకు ముందే తెలుసా? ఎందుకలా బిహేవ్ చేశారు అని కాసేపు ఆలోచనలో పడ్డాడు కైలాష్. ఫ్రెష్ అయ్యి తన రూంలో నుండి కిందకొస్తున్నా కూడా సమాధానం లేని ప్రశ్నలతో అతని బుర్ర సతమతమవుతోంది. అపర్ణకేమైనా జరిగిందా? ఎందుకు పొదల్లో దాక్కునేడుస్తోంది? ఆ రోజు నంది తనను వదిలేసి వచ్చినప్పుడు చెరువు దగ్గర కదా ఉండాలి, కనీసం తన ఇంటికి తిరిగి రాకుండా అక్కడేం చేస్తోంది అని ఆలోచిస్తూ కిందకొచ్చేటప్పటికీ నంది కూడా ఫ్రెష్ అయ్యి బయటకొచ్చాడు. నంది కూడా ఏదో ఆలోచనలో ఉండడం గమనించి, ఏమైంది నంది, నువ్వు దేని గురించో టెన్షన్ పడుతున్నావు, ఏంటది అని సూటిగా అడిగేశాడు కైలాష్. అలాంటిదేం లేదు కైలాష్, ఈ కాలు నొప్పి గురించి ఆలోచిస్తున్నాను. పైకంతగా తెలియడం లేదు గాని ఇంటర్నల్ గా నొప్పి ఎక్కువగా ఉంది. కంప్లీట్ గా తగ్గడానికి ఎంత టైం పడుతుందో అని ఆలోచిస్తున్నాను అన్నాడు నంది. మాట్లాడేటప్పుడు అతను తడబడ్డం చూసి నేనడిగిన ప్రశ్నకు సూటిగా సమాధానం చెప్పకుండా ఈ నంది తప్పించుకోవాలని చూస్తున్నాడు. కాని అతనికి అపర్ణ తిరిగి రావడం హ్యాపీగానే ఉందని అనిపిస్తోంది. అదే సమయంలో అపర్ణను పూర్తిగా యాక్సెప్ట్ చేయడానికి భయపడుతున్నాడు కూడా అని అనుకున్నాడు కైలాష్. అప్పటికే అపర్ణని ఇంటికి చేర్చి గంటకి పైగా అవుతున్నా ఇంకా ఆమె స్పృహలోకి రాలేదు. ముద్దగా తడిసిపోయిన అపర్ణకు డ్రెస్ చేంజ్ చేస్తున్నారు మహి చాందిని. అపర్ణ కండిషన్ ని చూసి చాందినికి ఏదో అనుమానం వచ్చింది. ఇక్కడిప్పుడు ఏం జరుగుతుందో ఏం జరగబోతుందో తెలియడం లేదు, కాని అపర్ణ విషయంలో ఏదో డిఫరెన్స్ కనిపిస్తోంది. ఎందుకో తన మీద నమ్మకం రావట్లేదు అని ఆలోచిస్తోంది చాందిని. మహికి మాత్రం అపర్ణ ఇంకా లేవకపోవడంతో కంగారుగా అనిపించి కైలాష్ దగ్గరికి వెళ్లి, కైలాష్ మా వదిన ఎందుకని ఇంకా స్పృహలోకి రాలేదు, నాకు కాస్త కంగారుగా ఉంది, డూ సంథింగ్ అని అడిగింది. తానెంతసేపు స్పృహలో లేకుండా ఉండడం మంచిది కాదు, నేను వెళ్లి డాక్టర్ని తీసుకొస్తాను అంటూ లేచి వెళ్లడానికి రెడీ అయ్యాడు కైలాష్. డాక్టర్ పేరు వినగానే మరింత కంగారు పడ్డాడు నంది. డాక్టరా, మనకిప్పుడు డాక్టర్తో పనే ఉంది, మనం ఇంకాసేపు వెయిట్ చేద్దాం, అపర్ణకి ఏ క్షణంలో అయినా తెలివి రావచ్చు, ఆమె గురించి మీరెవరూ టెన్షన్ పడకండి కైలాష్ అని తడబడుతూ అన్నాడు నంది. అసలు నీకేమైంది నంది, ఎందుకని వాళ్ల నీ ప్రవర్తన మరీ కొత్తగా ఉంది? ఇక్కడున్న వాళ్లలో ఎవరికి కూడా అపర్ణ స్పృహలోకి రావడం ఇష్టం లేనట్లుంది. మీరందరూ మహి గురించి ఆందోళన చెందుతున్నారని నేను అర్థం చేసుకోగలను, కానీ అపర్ణను కూడా అలా వదిలేలాం కదా, తను నీ భార్య నంది, ఆ విషయం నేను నీకు గుర్తు చేయాలా అని కోపంతో పెద్దగా అరిచాడు కైలాష్. ఆ మాటలకు బాధగా అనిపించి తన కూర్చున్న చోటునుంచి లేచి ఏదో చెప్పబోయాడు నంది. అంతలోనే అక్కడికొచ్చిన చాందిని అతన్ని నాపి, నంది భయంలో నిజముంది కైలాష్, అయినా ఇప్పుడు నీ కావలసిందేంటి, అపర్ణ మేల్కోవాలి అంతేకదా, ఒక్క నిమిషం ఉండు అని ఆవేశంగా బయటికెళ్లి ఒక బకెట్ నీళ్లతో తిరిగొచ్చింది. ఆమె ఏం చేస్తుందో ఎవరికీ అర్థం కాలేదు. ఆమె వైపు అయోమయంగా చూస్తుండగానే మొత్తం బకెట్ నీళ్లను అపర్ణ ముఖం మీద పోసింది చాందిని. ఒక్కసారిగా నీళ్లు మీద పడడంతో ఉక్కిరి బిక్కిరవుతూ పైకి లేచింది అపర్ణ. ఆశ్చర్యంగా చుట్టూ చూస్తూ, ఏమైంది, నేనెక్కడున్నాను అని కంగారు కంగారుగా అడిగింది. చాందిని చేస్తున్న పనులు అందర్నీ ఆశ్చర్యపరిచాయి. అంతా ఒకేసారి ఆమె వైపు కోపంగా మరి కాస్త అయోమయంగా చూస్తున్నారు. కాని అపర్ణ ప్రశ్నలకు సమాధానం చెప్పలేదు. మీరంతా నా చుట్టూ ఎందుకున్నారు, నాకేమైంది, నా మీద ఎందుకు నీళ్లు పోసావు చాందిని అని అమాయకంగా అడిగింది అపర్ణ. అపర్ణ అడుగుతున్న ప్రశ్నలు విని చాందినికి చిరాకొచ్చింది. అతి తెలివిగా ప్రవర్తించక అపర్ణ, నువ్వెక్కడున్నావో నీకు తెలుసని మాకు తెలుసు అంటూ అపర్ణ వైపు విసుగ్గా చూసింది చాందిని. ఆ మాటలకి అమాయకంగా ముఖం పెట్టి, ఏమైంది చాందిని, నాకు నటించాల్సిన అవసరం ఏంటి అంది అపర్ణ. కాని గొంతులో మాత్రం కరుకుతనం స్పష్టంగా వినిపించింది. ఏం జరుగుతుందో అర్థం కాని అయోమయంలో చూస్తూ నిలబడ్డాడు నంది. అపర్ణ వైపు బాధగా చూస్తున్న నంది దగ్గరికి వెళ్లిన చాందిని, నంది తన మాటలు నమ్మకు, ఆమె అమాయకత్వం చూస్తుంటే నాకెందుకో డౌట్గా ఉంది,
ఇన్ని రోజులు తను ఎక్కడుందో ఏం చేసిందో మనకి తెలియదు. ఇప్పుడు కూడా తను మన దగ్గరేదో దాస్తున్నట్లు నాకు అనిపిస్తోంది అని చెప్పింది. నంది ఎలాంటి సమాధానం ఇవ్వలేదు. అతనిలాగానే మహి, కైలాష్ కూడా సైలెంట్ గానే ఉన్నారు. అపర్ణ బిహేవియర్ చాలా నార్మల్ గా ఉండడం చూసి అందరూ ఆశ్చర్యపోయారు. ఎవరి మాట వినాలో తెలియక అయోమయంలో పడ్డారు. చాందిని, అపర్ణ ఇద్దరి మీద ఎవరుకుండాల్సిన అనుమానాలు వాళ్లకున్నాయి. అసలు అపర్ణను ఇంట్లో ఉండనివ్వాలా లేదా బయటికి పంపించేయాలా అని ఆలోచిస్తుండగానే అపర్ణ దగ్గరికి వెళ్లిన నంది ఆమెను మంచం మీద నుండి బయటికి లాగి గది నుండి బయటికి తీసుకొచ్చి, ఇప్పటి వరకు చేసిన నాటకాలు చాలు, ఇక బయటికి పో అపర్ణ అని గట్టిగా అరిచాడు. అతని చేతిని విడిపించుకోవడానికి ట్రై చేస్తూ, నన్ను వదులు నంది, అసలు నువ్వేం చేస్తున్నావు, నేను నీ భార్యని, నువ్వు నన్ను ఇలా చేయకూడదు అని గింజుకుంది అపర్ణ. అదేమీ వినిపించుకునే స్థితిలో లేడు నంది. ఒక్క మాట కూడా మాట్లాడకుండా ఆమెను బయట వరకు లాక్కెళ్లాడు. ఆ సమయంలో అతని ముఖంలో రకరకాల ఎక్స్ప్రెషన్స్ కేవలం కొన్ని క్షణాల్లోనే మారిపోతున్నాయి. విపరీతమైన కోపంతో బయట గేటు దగ్గరికి లాక్కెళ్లి, ఇక నువ్వెక్కడి నుంచొచ్చావో అక్కడికే వెళ్లిపో అపర్ణ. ఇప్పుడు నేను కూడా నీ జీవితంలో లేను కాబట్టి నీకు నచ్చిన మంత్రతంత్రాలతో కాలం గడుపు. కాని ఇక మీదట నువ్వు మరెవరి జీవితాన్ని నాశనం చేస్తున్నా నేను చూస్తూ ఊరుకోను. అది మర్చిపోకు. ముఖ్యంగా నా చెల్లెలు మహి జీవితంలోకి నిన్ను మళ్లీ రానివ్వను అంటూ ఆమెను దూరంగా తోసేశాడు నంది. ఆమె విసురుకి అపర్ణ వెళ్లి నేల మీద పడబోతుంటే ఆమెను పడిపోకుండా పట్టుకున్నాడు కైలాష్. నంది బిహేవియర్తో అతనికి కోపమొచ్చింది. చారు నంది, నువ్వింకొక్క మాట మాట్లాడినా నేను ఊరుకోను. తను నీ భార్య, ఈ ఇంటి కోడలు, మహికి వదిన. ఇవన్నీ పట్టించుకోకపోయినా తను ఒక ఆడదని విషయం మర్చిపోకు. తను చేసిన పని వల్ల నువ్వు కాస్త కన్ఫ్యూజన్ లో ఉన్నావని నాకు కూడా తెలుసు. కాని నువ్వు అపర్ణకి మరొక అవకాశం ఇవ్వాలి. ఆమె ఈ ఇంటి మహాలక్ష్మిని కూడా మర్చిపోవద్దు. తనతో రూట్ గా బిహేవ్ చేయడం ఆపేనంది అని సీరియస్ గా చెప్పి చాందిని వైపు తిరిగాడు కైలాష్. చాందినికి భయం వేసింది. తనను ఎంత తిడతాడో అనుకుని అడుగు వెనక్కి వేసింది. చాందినిని కైలాష్ ఏమంటాడు? అసలు అపర్ణకు నిజంగా ఏమీ గుర్తులేదా? ఎపిసోడ్ 159, కళ్ళు మూసుకున్న పిల్లి. అపర్ణ మీద నంది కోపం తెచ్చుకోవడంతో అతన్ని ఆపిన కైలాష్ చాందిని వైపు తిరిగాడు. ఈ ఇంటి విషయాల్లో జోక్యం చేసుకోవడానికి నువ్వెవరు చాందిని? అపర్ణ ఇక్కడ ఉండడం వల్ల నీకొచ్చే నష్టం ఏంటి? తను తెలియక తప్పు చేస్తే మనమందరం దాని గురించే మాట్లాడుతూ ఆమెను ఇప్పటికే మానసికంగా చాలా బాధ పెట్టాం. తన ఒంటి మీదున్న గాయాలు చూసి కూడా మీకెవరికీ జాలి కలగడం లేదా? ఆమె మహిని ఇబ్బంది పెట్టడానికి ట్రై చేసిందని నాకు తెలుసు. కాని తను అంతకన్నా ఎక్కువగానే బాధపడలేదా? నిన్ను రిక్వెస్ట్ చేస్తున్నా చాందిని, తోటి ఆడదానిగా అపర్ణను అర్థం చేసుకోవడానికి ట్రై చేయి. వీలైతే సైలెంట్ గా ఉండు, కాని ఎవ్వరికీ ఎలాంటి హాని చేయొద్దు అని ఆవేశంగా చేతులెత్తి దండం పెట్టాడు కైలాష్. కైలాష్ అంత సీరియస్ గా ఉండడంతో ఎవరూ ఏమీ మాట్లాడలేకపోయారు. చాందిని కూడా సైలెంట్ అయిపోయింది. కాసేపటికి మహి దగ్గరికెళ్లిన అపర్ణ చేతులు జోడించి, నన్ను క్షమించు మహి, నేనేం చేశానో ఏం చెప్పానో నాకు తెలీదు, కాని నిన్ను చాలా బాధ పెట్టానని మాత్రం తెలుస్తోంది. దయచేసి నేను స్పృహలో లేకుండా నిన్ను ఇబ్బంది పెట్టిన దానికి నన్ను క్షమించు అని కన్నీళ్లు పెట్టుకుంది. తర్వాత చాందిని దగ్గరికి వెళ్లిన అపర్ణ, నన్ను క్షమించమని మీ అందరినీ అడుగుతున్నాను అంటూ మోకాళ్ల మీద కూర్చుని ఏడవడం మొదలుపెట్టింది. అందరూ ఆమెను అలా చూసి సైలెంట్ గా లోపలికి వెళ్లిపోయారు. మహి మాత్రం అపర్ణ దగ్గరికి వెళ్లి నెమ్మదిగా ఓదార్చుతూ, ఏడవ కుదిన, అంతా బాగానే ఉంటుంది, ఇలాంటప్పుడే నీకు నువ్వు ధైర్యం చెప్పుకోవాలి అని అపర్ణ భుజాల చుట్టూ చేతులు వేసి నందివైపు తిరిగింది. అతని కళ్లల్లోకి ఆశగా చూస్తూ, అన్నయ్య, ఈ ఒక్కసారికి వదిన్ని క్షమించు అని రిక్వెస్ట్ చేసింది మహి. కాని అతను మాత్రం ఏం మాట్లాడలేదు. అపర్ణ నంది కలవాలంటే తను ఇన్వాల్వ్ కాక తప్పదని అర్థం చేసుకున్న కైలాష్ చొరవగా నంది చేపట్టుకుని అపర్ణ దగ్గరికి లాక్కొచ్చి, ఇంకా ఏం ఆలోచిస్తున్నా నంది, కమాన్ మ్యాన్, తనని భార్య, ఈ ఇంటి కోడలు, తనకి ఇంట్లో ఉండటానికి చోటు లేకపోయినా కనీసం ఈ రాత్రికి ఇక్కడ ఉండటానికైనా పర్మిషన్ ఇవ్వు, ఇంత రాత్రి వేళ ఆమె ఎక్కడికి వెళ్తుంది చెప్పు అంటూ అతన్ని కన్విన్స్ చేశాడు. నందికి అపర్ణను ఇంట్లోకి రానివ్వడం ఇష్టం లేదు. అలాగని కైలాష్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ అతన్ని బాధ పెట్టడం కూడా ఇష్టం లేదు. సో నెమ్మదిగా అపర్ణ వైపు తిరిగి, ఈ సమయంలో తను ఎక్కడికి వెళ్తుందో నాకు తెలీదు, కాని తను ఇక్కడే ఉంటే మాత్రం మనమందరం ప్రమాదంలో పడతాం, నేను ఈ విషయంలో చాందినిని నమ్ముతున్నాను అంటూ చాందిని మీద అపర్ణ దాడి చేసిన సంగతి గుర్తు తెచ్చుకున్నాడు నంది. అతనిలోని అభద్రతా భావం కైలాష్కు అర్థమైంది. తానేదో చెప్పేంతలోనే పైకి లేచి నంది దగ్గరికి వెళ్లిన అపర్ణ అతని చేయి పట్టుకుని, నన్ను నమ్ము నంది, నాలో ఎలాంటి దురుద్దేశం లేదు, నేనెవర్ని ఇబ్బంది పెట్టడానికి ఇక్కడికి రాలేదు, మీరందరూ నన్ను ఇంతగా అసహ్యించుకోవడానికి నేనేం చేశానో కూడా నాకు గుర్తులేదు,
నాకు తెలియకుండా జరిగిపోయిన దానికి నన్నెందుకు ఇలా శిక్షిస్తున్నారు అని అడుగుతూ బాధపడింది అపర్ణ. కైలాష్ కూడా ఆమెకు సపోర్ట్గా నిలిచాడు. నేనిలా మాట్లాడుతున్నానని నువ్వేమీ అనుకోకు నంది. నీకేదైనా అనుమానం వస్తే మధ్యరాత్రిలో కూడా నువ్వు వెళ్లి ఆమెను చెక్ చేయవచ్చు. తన ఎక్కడుందో తెలిసిన తర్వాత ఎందుకింత కన్ఫ్యూజ్ అవుతున్నా? నీకు తన మీద ఇంత డౌట్ ఉన్నప్పుడు మనకి తెలియని చోట ఎక్కడో ఉంచడం కన్నా మన కళ్ల ముందే ఉండనిచ్చి ఆమెను క్లోజ్ గా గమనిస్తుంటే సరిపోతుంది కదా అని అడిగాడు కైలాష్. ఆ మాటలు నందికి కాస్త బెటర్గా అనిపించాయి. కాని సైలెంట్ గా తలూపి అపర్ణతో ఏమీ మాట్లాడకుండా లోపలికెళ్లిపోయాడు నంది. అతను ఒప్పుకున్నాడని అర్థం చేసుకున్న చాందిని, నంది ఒప్పుకున్నాడు కాబట్టి నువ్వు లోపలికి రావచ్చు అపర్ణ, ఈ రాత్రికి నాతో పాటు ఉండు, ఐ మీన్ నా గదిలో ఉండు అంటూ అపర్ణ దగ్గరికి వెళ్ళింది. కైలాష్ తో సహా అందరూ ఇంకేం మాట్లాడకుండా ఇంట్లోకి వెళ్లారు. అపర్ణ చాందిని గదిలోకి వెళ్ళింది. చాందినికి అపర్ణ మీద నమ్మకం లేదు, కాని ఆమె వల్ల తనకు ఎలాంటి ప్రమాదం ఉండదని కూడా తెలుసు. అపర్ణ వచ్చాక తను సైలెంట్ గా వెళ్లి వరండాలో కాసేపు వాకింగ్ చేసింది. అర్ధరాత్రి కావస్తుండగా చీకటిని మరింత చీకటి చేస్తున్నట్లు దట్టంగా మేఘాలు అలుముకున్నాయి. పాత బంగ్లాలో ఉన్న దీపాలను ఆర్పివేస్తున్న అమర్నాథ్లో ఒక్కసారిగా ఉత్సాహం వచ్చేసింది. నా మొదటి అడుగు ఇప్పుడే పడింది, ఈ మనుషుల భావావేశాలతో ఆడుకుంటూ నేనేమైనా సాధించగలడు అని బిగ్గరగా నవ్వుతూ చిందులు తొక్కాడు. కాసేపటికి ఆకాశంలో ముసురుకున్న మేఘాల వైపు చూసి, నేను నా లక్ష్యాన్ని చేరుకోవడానికి ప్రయత్నించిన ప్రతిసారి ఎవరో ఒకరొచ్చి నాకు అడ్డుపడేవారు, కాని ఈసారి నేను చాలా నిశ్శబ్దంగా చేయాల్సిన పని చేస్తున్నాను. ఇప్పుడు నేనేం చేస్తున్నానో ఎవ్వరికీ తెలీదు. ఇక నా శత్రువులు నన్ను ఆపలేరు. ఇప్పటి వరకు నా అవసరాల కోసం ఆత్మలను ఉపయోగించాను, ఇక ఇప్పుడు మనుషులను ఉపయోగిస్తాను. వాళ్ల మనసు నా మాట వినేలా చేసుకుంటాను అంటూ గట్టిగా గాలిదాడు. ఆ గాలికి బంగ్లా లోపల వెలుగుతున్న దీపాలన్నీ ఒక్కసారిగా ఆరిపోయాయి. ఇప్పుడు బంగ్లాలో పూర్తిగా చీకటలుముకుంది. ఆ రాత్రి తన ఇంట్లో ఏం జరగబోతోందో నందికి తెలియదు. చాందిని తన గదిలోని బాల్కనీలో ఉంది. ఆడవాళ్ల పట్ల కైలాష్కున్న రెస్పెక్ట్ తలుచుకుని అతన్ని మనసులోనే ప్రశంసించింది చాందిని. అయితే అదే సమయంలో ఆమెకు అపర్ణ గురించి టెన్షన్గా ఉంది. అపర్ణ బిహేవియర్ ఎందుకో మామూలుగా అనిపించలేదు. చాందిని అలా ఆలోచనలో ఉన్న సమయంలో మహీ కైలాష్లు టెర్రస్ మీద ఉన్నారు. నేనొక విషయం చెప్పనా కైలాష్? ఎందుకో తెలియదు కాని అపర్ణ వదిన అకస్మాత్తుగా తిరిగి రావడం నాకు వింతగా అనిపిస్తోంది. చిత్రలేఖ మిమ్మల్ని హెచ్చరించిన ప్రమాదం, వదిన అయితే ఏంటి పరిస్థితి అని తన మనసులో ఉన్న సందేహాన్ని బయటపెట్టింది మహి. కైలాష్కి ఆ మాటలు కరెక్ట్ కాదేమో అనిపించాయి. లేదు మహి, చిత్రలేఖ హెచ్చరించిన ప్రమాదం అపర్ణ కాకపోవచ్చు అన్నాడు. నా అనుమానం నిజమో కాదో నాకు తెలియదు కైలాష్, కాని నేను ఆమెను చూసినప్పుడల్లా ఆమె నాపై దాడి చేసిన విధానం గుర్తుకొస్తోంది. అది గుర్తొస్తేనే విపరీతమైన భయంగా ఉంటుంది అంది మహి. మహి మనసులో ఉన్న బాధ గ్రహించిన కైలాష్ తన చేతిని తన చేతిలోకి తీసుకుని ఆమెకు దగ్గరగా జరిగి, ఆ రోజు అలా జరిగినప్పుడు అపర్ణ కాన్షియస్ లో లేదు మహి, నువ్వు ఆ దాడి గురించి మర్చిపోయి ముందుకు సాగడం ప్రయత్నించాలి. సరే, ఇప్పటికే చాలా ఆలస్యమైంది, ఇక వెళ్ళి పడుకో, మిగతా విషయాలు నేను చూసుకుంటాను అని ధైర్యం చెప్పాడు కైలాష్. ఓకే, గుడ్ నైట్ కైలాష్ అని చెప్పి టెర్రస్ మీద నుండి కిందికి దిగుతూ ఒక్క నిమిషం ఆగి కైలాష్ వైపు తిరిగి, నేను మర్చిపోవడానికి ప్రయత్నిస్తున్నాను, కాని మనం కొంతకాలం జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి వెళ్లిపోయింది మహి. కాసేపటి తర్వాత కైలాష్ కూడా తన గదికి వెళ్లి బెడ్ మీద పడుకుంటూ, నువ్వు చెప్పింది నిజమే మహి, మనం చాలా అప్రమత్తంగా ఉండాలి. టైం ట్రావెలర్ కూడా అదే విషయాన్ని చెప్పాడు. అపర్ణ గురించి నేను ఆలోచిస్తున్నది ఎంతవరకు కరెక్టో తెలుసుకోవడానికి ఆమె మీద ఓ కన్నేసుంచాలి. తనను గమనించడానికి మీ ఎవరికీ ఇష్టం లేకపోయినా నేను ఈ స్టెప్ తీసుకున్నాను మహి అనుకున్నాడు కైలాష్. బాగా అలసిపోయి ఉండడంతో అతనికి తొందరగానే నిద్రపట్టింది. కైలాష్ అలా కళ్ళు మూసుకోగానే చాందిని గదిలో ఉన్న అపర్ణ ఒక్కసారిగా కళ్ళు తెరిచింది. ఆమె కళ్ళు వింతగా మెరుస్తున్నాయి. చాందిని వైపు చూస్తే ఆమె కూడా డీప్ స్లీప్ లో ఉన్నట్లు కనిపించడంతో చప్పుడు చేయకుండా నెమ్మదిగా గదిలో నుండి బయటకొచ్చింది అపర్ణ. అందరూ నిద్రపోతున్నారని నిర్ధారించుకుని ప్రతి గదికి వెళ్లి బయట నుండి అన్ని గదులకు తాళం వేసింది. తర్వాత పెరట్లోకి వెళ్లి ఒకచోట మఠం వేసుకుని కూర్చుంది. ఆమె పెరట్లో ఉండగా పాత బంగ్లాలో ధ్యానంలో ఉన్న అమర్నాథ్ ఒక్కసారిగా కళ్ళు తెరిచి తన శక్తితో అక్కడి నుండి నంది ఇంట్లో ఉన్న అపర్ణతో మాట్లాడటం మొదలుపెట్టాడు. నువ్వు నా శిష్యురాలివి అపర్ణ, నేను చెప్పిన పని చేయడం నీ బాధ్యత. ఇప్పుడు నువ్వు ఆ పెరట్లో తిరుగుతూ రహస్యంగా దాచేసిన నా శక్తుల కోసం వెతుకు, నీకు నా సహాయం ఉంటుంది అన్నాడు. అమర్నాథ్ ఆజ్ఞలు అందుకోగానే
కూర్చున్న చోటు నుండి లేచి ఒక్కొక్క అడుగు వేస్తూ పెరట్లో తిరగడం మొదలుపెట్టింది అపర్ణ. ఆత్మలన్నిటినీ ఉంచిన మట్టి గుండ కోసం అపర్ణ అలా వెతుకుతుండగానే తెల్లవారుజాము కావస్తూ పక్షుల కిలకిలరావాలు మొదలయ్యాయి. తొందరగా కానివ్వు అపర్ణ, మనకెక్కువ సమయం లేదు. సూర్యుడి తొలికిరణం భూమిని తాకకముందే నువ్వు దాన్ని కనుక్కోవాలి అని తొందరపెట్టాడు అమర్నాథ్. అతను అలా మాట్లాడుతున్న సమయంలోనే అపర్ణ పాదాలు ఒక చోట ఆగాయి. వెంటనే చేతులు వేగంగా కదిలిస్తూ, అపర్ణ ఇప్పుడు నువ్వెక్కడ నిలబడున్నావో అక్కడికి సమీపంలోనే నాకు కావలసిన ఆత్మలున్నాయి, త్వరగా పని మొదలుపెట్టు, ఇవాళ దాటితే మళ్లీ ఇలాంటి అవకాశం రాదు అని ఉత్సాహంగా అరుస్తున్నాడు అమర్నాథ్. అతని మాటలు ఆమె చెవిలో గట్టిగా వినిపించడంతో అక్కడే ఆగిపోయింది అపర్ణ. కళ్ళు తెరిచి చుట్టూ చూసింది. కొన్ని దశాబ్దాలుగా ఆ పెరట్లోనే ఉన్న మంత్రించిన చెట్టు కింద తనున్న విషయం గమనించి కొత్తగా ఏదైనా పూడ్చినట్లు గుర్తులేవైనా కనిపిస్తాయేమోనని ఆ చెట్టు కింద అణువణువు వెతకడం మొదలుపెట్టింది. అకస్మాత్తుగా ఆమె పాదాల కింద నేల మెత్తగా లోపలికి కుంగుతున్నట్లనిపించింది. అంతలోనే అమర్నాథ్ మాటలు మళ్లీ వినిపించాయి. అక్కడే ఆగాపర్ణ, నా శక్తి నాకు చాలా దగ్గరగా ఉందని నేను భావిస్తున్నాను, ఒకసారి నీ పాదాల క్రింద చూడు అని బిగ్గరగా అరిచాడు. ఆ మాటతో నేల విప్పు చూసి బిగ్గరగా నవ్వుతూ, ఇక్కడ నేల వదులుగా ఉంది, అంటే కొండ ఇక్కడ పాతి పెట్టబడింది, అదే విషయం అమర్నాథ్ కూడా చెప్తున్నాడు అనుకుంటూ, ఆ సమయంలో తననెవరూ చూడటం లేదని నిర్ధారించుకోవడానికి చుట్టూ చూసి మెత్తగా ఉన్న భాగంలో తవ్వడం ప్రారంభించింది అపర్ణ. కొద్ది రోజుల క్రితం పొరపాటున మహి ఆ కుండను తవ్వి బయటికి తీసింది. వెంటనే అదే స్థలంలోనే దాన్ని మళ్లీ అక్కడే పాతిపెట్టాడు కైలాష్. అపర్ణల పని మొదలు పెట్టగానే అమర్నాథ్లో ఒక్కసారిగా ఉత్సాహం పెరిగిపోయింది. వెంటనే కూర్చున్న చోటు నుండి లేచి వికృతంగా నవ్వుతూ, నేను సాధించాను, నా శక్తికి మూలాన్ని నేను కనుక్కున్నాను, ఇక నన్నెవ్వరూ ఆపలేరు. అపర్ణ, ఎట్టకేలకు నేను వెతుకుతున్నది నీకు దొరికింది, ఎవరైనా నిన్ను చూడకముందే దాన్ని తీసుకుని నా దగ్గరికి రా అని విచిత్రంగా అరిచాడు అమర్నాథ్. అదేమీ పట్టించుకోకుండా తనపాటికి తాను తవ్వుతున్న అపర్ణకు కొన్ని క్షణాల ప్రయత్నం తర్వాత నల్లటి గుడ్డతో కప్పబడి ఉన్న కుండ కనిపించింది. సంతోషంగా చిరునవ్వులు చిందిస్తూ దాన్ని చేతిలోకి తీసుకుని, నేను సాధించాను, గురువుగారి రుణం తీర్చుకునే అవకాశం వచ్చింది అని చిన్నగా కేకలు వేస్తూ ఆ అరుపులకెవరైనా లేచారేమోనని మళ్లీ చుట్టూ చూసుకుని, నాకెక్కువ సమయం లేదు, నేనిప్పుడే అమర్నాథ్ బాబా దగ్గరికి వెళ్లాలి అని గట్టిగా ఊపిరి పీల్చుకుంది. తర్వాత తను బయటకు తీసిన కుండలాంటిదే మరొక కుండనక్కడ పెట్టి దానిమీద ఎప్పటిలాగానే మట్టి కప్పేసి అసలు కుండను తనతో పాటు తీసుకుని ఊరి చివరున్న పాత బంగ్లా వైపు బయలుదేరింది అపర్ణ. నిర్మానుష్యంగా ఉన్న రోడ్ల మీద నడుస్తూ, ఎట్టకేలకు నాకు అప్పగించిన పనిలో నేను విజయం సాధించాను, నన్ను నమ్మకుండా అవమానించిన నంది కుటుంబం మొత్తం దీని ప్రతిఫలం అనుభవిస్తుంది, మీలో ఒకరిగా ఉంటూనే నేను చెయ్యాలనుకున్నది చేస్తాను, ఒంటరిగా రోడ్డు మీద మిగిలిపోయిన నన్ను కాపాడిన అమర్నాథ్ కోసం ఈ కుండ తెచ్చివ్వడం మాత్రమే కాదు, ఎంత పెద్ద తప్పు చేయమన్నా చేస్తాను అనుకుంటూ నంది మీద తను తీర్చుకోబోయే ప్రతీకారం గురించి ఆలోచిస్తూ పాత బంగ్లాను చేరుకుంది అపర్ణ. బంగ్లా దత్తరిల్లేలా నవ్వుతూ అపర్ణ తెచ్చిన కుండను చేతిలోకి తీసుకుని, నీ శక్తిని నిరూపించుకున్నావపర్ణ, ఇక నిన్ను నా అంతటి దాన్ని చేస్తాను, నేను నేర్చుకున్న శక్తులన్నీ నేర్పిస్తాను అని వరాలు కురిపించాడు అమర్నాథ్. అవును స్వామి, నీ శక్తులన్నీ నాకు కావాలి, కానీ నేనిప్పుడే బయలుదేరాలి, ఇంట్లో వాళ్లు మేల్కొని నా మీద అనుమానం రాకముందే నేనింటికి వెళ్లాలి, నాకప్పగించిన పని నేను సక్రమంగా చేశాను, ఇక అది ఇప్పుడు మీ వంతు బాబా, మీ దగ్గర నేర్చుకోవాల్సినవన్నీ మీరు నేర్పిస్తానని మాట ఇచ్చారు, అది గుర్తుంచుకోండి చాలు అని చెప్పి ఒకసారి చేతులు జోడించి అక్కడి నుండి వెళ్లిపోయింది అపర్ణ. నేల మీదున్న దుమ్ము కూడా కదలనంత నిశ్శబ్దంగా అడుగులు వేస్తూ నంది ఇంటికి చేరుకున్న అపర్ణ బయటే నిలబడి ఇంట్లో ఎవరైనా లేచారేమో అని పరిశీలనగా చూసింది. ఇంట్లో నుండి ఎలాంటి కదలిక కనిపించకపోవడంతో ధైర్యంగా లోపలికి నడిచింది అపర్ణ. తన గదిలోకి వెళ్లబోతుంటే అకస్మాత్తుగా వంటగదిలో నుండి ఏవో శబ్దాలు వినిపించాయి. కంగారుగా ఒక స్తంభం వెనుక దాక్కుని, ఈ సమయంలో నన్నెవరైనా చూస్తే నేననుకున్న పని చేయలేను అనుకుంటూ వంటగది వైపు చూసింది. లోపల ఒక పిల్లి గిన్నెలన్నీ వెతుకుతూ పాలు తాగడానికి ప్రయత్నిస్తోంది. కానీ దానికి పాలు దొరక్కముందే ఇంట్లోకొచ్చిన అపర్ణని చూసి కిటికీలో నుండి బయటికి దూకింది. పిల్లే కదా, ఎవరైనా లేచారేమో అని భయపడ్డాను అనుకుంటూ తన రూమ్ వైపు వెళ్లి చూడగా డోర్ లాక్ చేసింది. ఇప్పుడు నేనుండాల్సింది నా రూమ్లో కాదు, చాందిని గదిలో కదా అని గుర్తు చేసుకుని ఆ గదికి వెళ్ళింది అపర్ణ. అపర్ణను తన గదిలో ఉంచుకోవడానికి చాందినీకున్న కారణాలు వేరే ఉన్నాయి. అపర్ణ మీద ఉన్న అనుమానాలు తీరాలంటే
ఆమెను తన కనుసన్నల్లో ఉంచుకోవాలనుకుంది చాందిని. నిశ్శబ్దంగా లోపలికి వెళ్లిన అపర్ణ గాఢ నిద్రలో ఉన్న చాందినికి దగ్గరగా వెళ్లి చూసింది. తను వెళ్లి తిరిగి రావడం వరకు చాందినికి ఏమీ తెలియదని అర్థం చేసుకుని ప్రశాంతంగా ఊపిరి పీల్చుకుని తన పనులన్నీ సక్రమంగా జరుగుతున్నాయనే భ్రమలో ఉన్న అపర్ణ మంచం మీదకు చేరి కళ్ళు మూసుకుంది. అంతే, అప్పుడే కళ్ళు తెరిచింది చాందిని. ఇప్పుడు చాందిని ఏం చేస్తుంది?